గుడ్ మార్నింగ్, కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్కు స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో ఈ మార్నింగ్ కొంత పాజిటివ్ ట్రేడింగ్ ట్రెండ్స్ కనిపిస్తున్నాయి అక్రాస్ ఏషియా. అమెరికా చైనా మధ్య ఈ వీకెండ్ డెవలప్మెంట్, పార్షియల్ డీల్ కుదిరింది, ఒక ట్రేడ్ డీల్ పార్షియల్గా కుదిరింది. అన్ని రంగాలు కాకపోయినా కొన్ని రంగాలకు సంబంధించిన ట్రేడ్ టారిఫ్స్ ఒప్పందాలు కుదిరాయన్న వార్తలు, స్వయంగా దీన్ని డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో మార్కెట్స్లో యుఎస్ మార్కెట్స్ లాస్ట్ ఫ్రైడే థౌజండ్స్ 300 పాయింట్ల పైగా లాభపడింది. అండ్ ఇక్కడ కూడా ఏషియాలో కూడా ఇప్పుడు అదే ట్రెండ్ కనిపిస్తుంది. ఎస్జెక్స్ నిఫ్టీ స్లైట్లీ పాజిటివ్ ఓపెనింగ్ని ఇండికేట్ చేస్తుంది. సో అదర్వైజ్ మన మార్కెట్స్లో వోలటైలిటీ అనేది పెచ్చుమీరు కనిపిస్తుంది మనకు. మళ్ళీ మ్యాక్రో డేటా ఎప్పటికప్పుడు మార్కెట్ సెంటిమెంట్ కొంగదీస్తుంది. ఆగస్ట్ నెల ఐఏపీ నెంబర్స్ 6-year లో దగ్గర వచ్చాయి. సో ఆల్ సెక్టర్స్ ఇంక్లూడింగ్ ఎలక్ట్రిసిటీ, మ్యానుఫ్యాక్చరింగ్, మైనింగ్, ఇలా ఏ సెక్టర్ తీసుకున్నా కూడా, క్యాపిటల్ గూడ్స్, ఇలా ఏ సెక్టర్ తీసుకున్నా కూడా మనకు నెగిటివ్ గ్రోతే కనిపించింది. మార్కెట్ అంచనాల కంటే ఐఏపీ నెంబర్స్ వీక్గా రావడం అనేది మనం గమనించాం. ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ కూడా ఇండియాస్ గ్రోత్ ఫోర్కాస్ట్ ఇవాల్టీ పేపర్స్లో మనకు ప్రధానంగా కనిపిస్తుంది. సో ఇంట్లో హెడ్లైన్ ఇదే, వరల్డ్ బ్యాంక్ కట్స్ ఇండియాస్ గ్రోత్ ఫోర్కాస్ట్. అందరూ అయిపోయారు. ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ కూడా మన 2019-20 అంటే 2019 మార్చ్తో ముగిసే ఇయర్లో, అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గ్రోత్, జీడిపి గ్రోత్ ఓన్లీ 6% ఉంటుంది, అందుకంటే ఎక్కువ ఉండే అవకాశం లేదు అని చెప్తోంది. సో మేబీ నెక్స్ట్ ఇయర్ అంటే 2020-2021 6.9%కి రికవర్ అవుతుందని, అలాగే ఆ తర్వాత సంవత్సరం మళ్ళీ 7.2%. ఆల్ ఇన్ ఆల్ స్లోడౌన్ అనేది తథ్యం అనేది వరల్డ్ బ్యాంక్ చెప్తున్న అంశం. అండ్ మన కార్పొరేట్ సెక్టర్కి వస్తే రిజల్ట్ సీజన్ కొనసాగుతుంది. ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ కూడా వీకెండ్లో ఒక మంచి పెర్ఫార్మెన్స్ని పోస్ట్ చేయడం చూసాం. కంపేర్డ్ టు టీసీఎస్ ఇన్ఫోసిస్ అవుట్ పెర్ఫామ్ చేసింది. డాలర్ రెవెన్యూ గ్రోత్ 2.5% క్వార్టర్లో, లాస్ట్ క్వార్టర్లో ఇన్ఫోసిస్ పోస్ట్ చేసింది. టీసీఎస్ ఇది ఓన్లీ 0.6% గ్రోత్ మాత్రమే. కాబట్టి మార్కెట్స్ ప్రస్తుతానికి ఈ రెండు స్టాక్స్లో దేన్ని ఎంపిక చేసుకుంటాయి ఇన్వెస్ట్మెంట్ కంటే, ఇన్ఫోసిస్నే అని తప్పనిసరిగా మనం భావించాలి. అలాగే గైడెన్స్ కూడా అప్ చేసింది ఇన్ఫోసిస్. అఫ్కోర్స్ ఇవాళ కొంత ప్రాఫిట్ బుకింగ్ ఉంటుంది, ఎందుకంటే లాస్ట్ వీకే ఈ పాజిటివ్ పెర్ఫార్మెన్స్ దృష్టిలో ఉంచుకొని ఇన్ఫోసిస్ స్టాక్ పెరగడం చూసాం. అదర్వైజ్ నిఫ్టీ ఫ్రైడే రోజు చాలా ఒక స్వింగ్ అనేది, వైల్డ్ స్వింగ్ చూసాం మనం. 170 పాయింట్స్ స్వింగ్ అనేది మనం గమనించాం. అలాగే బ్యాంక్ నిఫ్టీలో కూడా అటువంటి స్వింగే ఉంది, మోర్ దాన్ 800 పాయింట్స్ స్వింగ్ అనేది గమనించాం. సో ఇటువంటి స్వింగ్స్ వస్తున్నాయి. అలాగే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ చాలా కాలం తర్వాత 750 crores బయింగ్ చేశారు. సో ఇవన్నీ కూడా మనకు మేబీ రాబోయే రోజుల్లో ఒక మంచి ర్యాలీ ఉంటుంది, ప్రీ దివాళీ ర్యాలీ అనేదాన్ని ఇండికేట్ చేస్తున్నాయి. సో లెట్స్ బీ ప్రిపేర్డ్ ఫర్ ఏ గుడ్ ర్యాలీ. 11,270 నిఫ్టీ 200 మూవింగ్ యావరేజ్, దీన్ని కనుక నిలబెట్టుకుంటే మేబీ 11,500 వరకు వెళ్ళే ఛాన్స్ మనకు కనిపిస్తుంది. అదర్వైజ్ ఆల్సో దెర్ ఇస్ ఏ స్ట్రాంగ్ బాటమ్ ఎట్ 11,090, ఈ మధ్య మనం చూసిన లో. సో ఎఫ్ఐఎస్ మేబీ ఐటీ నుంచి కొంత బ్యాంక్స్ వైపు షిఫ్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది, బట్ ప్రొవైడెడ్ దేర్ ఇస్ నో ఫర్దర్ నెగిటివ్ న్యూస్. మళ్ళీ ఎన్బిఎఫ్సీలతో, రియల్ ఎస్టేట్ సెక్టర్తో, మరొక ఎన్పిఏ సెక్టర్ సంబంధించిన న్యూస్ వస్తే తప్ప, అదర్వైజ్ బ్యాంక్స్ ఇక్కడ నుంచి కొంత బెటర్గా పెర్ఫామ్ చేసే ఛాన్స్ కనిపిస్తున్నాయి. ఐఆర్సీటీసీ ఐపీఓ వాళ్ళ లిస్ట్ కాబోతోంది. 112 times ఓవర్ సబ్స్క్రిప్షన్ మనం గమనించాం. సో ఐఆర్సీటీసీ లాంటి ఒక పిఎస్యూ కంపెనీలో ఇంతగా మనీ ఇన్వెస్ట్ చేశారంటే, ఇన్వెస్టర్స్ ఎంతగా ఐపీఓ మార్కెట్ పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. మంచి కంపెనీలు, మంచి ప్రైసింగ్, ఎస్పెషల్లీ దో ఇట్స్ ఏ పిఎస్యూ కంపెనీ, మంచి క్వాలిటీ బిజినెస్ రన్ చేస్తున్న కంపెనీ ఇది ఐఆర్సీటీసీ అనేది. అఫ్కోర్స్ మనకు ప్రైవేట్ సెక్టర్లో ఇంతకుముందు డీమార్ట్, లేకపోతే హెచ్డిఎఫ్సి, ఏఎంసీ, ఇవన్నీ చాలా హ్యూజ్ రిటర్న్స్ ఇచ్చాయి ఐపీఓస్ వచ్చిన తర్వాత. అటువంటి రిటర్న్స్ ఇందులో మనం ఎక్స్పెక్ట్ చేయలేము, ఎందుకంటే ఒక పిఎస్యూ కంపెనీ కాబట్టి బ్లాక్ బస్టర్ స్టాక్ అవుతుంది, దీనిలో హ్యూజ్ వాల్యూమ్స్ ఆఫ్ ట్రేడింగ్ జరుగుతుంది, ఇవన్నీ మనం ఎక్స్పెక్ట్ చేయలేము. బట్ స్టిల్ ఒక స్టడీ బిజినెస్, నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో ఖచ్చితంగా డబుల్ డిజిట్ గ్రోత్ని కంపెనీ పోస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి లిస్టింగ్ మాత్రం ఒక ధమాకా లిస్టింగ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 320 రూపీస్కి ఇచ్చారు, మేబీ 500 రూపీస్ ఆ సమీపంలో లిస్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి ఐఆర్సీటీసీ ఐపీఓ. కెనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో రిజల్ట్ సీజన్ కంటిన్యూ అవుతుంది అండ్ వీ హ్యాడ్ ఎ గుడ్ మాన్సూన్, బట్ జీడిపి గ్రోత్ అయితే ఐఏపీ నెంబర్స్ ఏమైనా చూస్తుంటే ఈ ఇయర్ మనం అనుకున్న గ్రోత్ రేట్స్ కంటే ఇంకా తక్కువ వచ్చినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు.
ఏంటి మీరు ఎలా స్టడీ చేస్తున్నారు మార్కెట్ ని? యా బేసికలీ మనకి ఎప్పుడైతే జీడిపి అంటే ఎకానమీ అండ్ మార్కెట్స్ ఎలాగో మనకి లాస్ట్ ఇయర్ బిగినింగ్ నుంచి 2018 బిగినింగ్ నుంచి కూడా అంత ఆశాజనకంగా లేవు అండ్ దే బీన్ నెగటివ్ ఎవ్రీ రైజ్లో అమ్మారు కానీ ఎఫ్ఐఎస్ ఇప్పుడు కొనలేదండి మ్యాక్సిమం. సో జీడిపి కూడా బాగాలేదు బట్ మైక్రో ఫండమెంటల్స్ అనేది కొద్దిగా పాజిటివ్నెస్ అనేది సూచిస్తున్నాయి కాబట్టి దీస్ ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ టైమ్స్ టు అక్రూ స్టాక్స్ అంటే ఒక 3 ఇయర్స్ వ్యూ 2 to 3 ఇయర్స్ వ్యూ ఉంటే మాత్రం తప్పకుండా స్టాక్స్ కొనుక్కోవాలి ఎందుకంటే అట్లీస్ట్ బేస్ ఎఫెక్ట్ తీసుకున్నా కానీ మనం ఇక్కడ నుంచి ఇట్ హ్యాస్ టు ఓన్లీ గో అప్ నాట్ గో డౌన్ ఫ్రమ్ హియర్. సో వీ హవ్ సీన్ ద వర్స్ట్ ఇన్ ఆటోమొబైల్స్ యూనో బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టర్స్ అండ్ చాలా సెక్టర్స్ ఎక్సెప్ట్ మేబీ యూనో ఎంఎన్సీస్ బేస్డ్ ఎఫ్ఎంసీజీస్ అండ్ కొన్ని కెమికల్ ఫైనాన్స్ స్పెషాలిటీ కెమికల్స్ ఇటువంటి సెక్టర్స్లో పెద్దగా మనం పతనం అనేది చూడలేదు దే ఆర్ స్టిల్ హోల్డింగ్. అందులో కూడా కొన్ని షేర్స్ డెఫినెట్లీ రియాక్ట్ అయ్యాయని చెప్పారు. సో ఆటో ఆటో ఆన్సిలరీ ఫైనాన్స్ ఇటువంటివన్నీ కూడా దే ఆల్మోస్ట్ ఎట్ దేర్ యూనో కొన్ని అయితే ఆల్మోస్ట్ 10 ఇయర్స్ లోలో ఉన్నాయి. సో మల్టీ ఇయర్ లోలో చాలా స్టాక్స్ ఉన్నాయి. వెనెవర్ ఎకానమీ పర్ఫార్మెన్స్ అంత బాగాలేనప్పుడు అండ్ మనం ఇజ్ ఇట్ ద ఎండ్ ఆఫ్ ద బాటమ్ ఐ డోంట్ నో ట్రఫ్కి మనం రీచ్ అయ్యాము అది చెప్పడం అనేది కష్టం అండి. ఇండివిజువల్ స్టాక్స్ యూనో కొన్ని కొన్ని దేర్ క్యాన్ బి సమ్ మోర్ వీక్నెస్ ఇన్ దట్ బట్ ఓవరాల్ మనం లాస్ట్ 1 మంత్ నుంచి కూడా చెప్తూనే ఉన్నాం ఎవ్రీ ఫాల్ ఈజ్ ఎ బై అని చెప్పి. సేమ్ థింగ్ అండి రాబోయే 3 to 4 మంత్స్ లోపల ఆర్ మేబీ యూనో బిఫోర్ దిస్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ తప్పకుండా కొనుగోళ్లు మాత్రం చేయాలండి. 2 to 3 ఇయర్స్ వ్యూ ఉంటే మాత్రం కొన్ని కొన్ని కంపెనీస్ విద్ ఇన్ ఏ సెక్టర్ కూడా చాలా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఎవరైతే గతంలో కూడా కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ లేకుండా డెడ్ బర్డన్ అంతగా లేకుండా ప్రమోటర్స్ ప్లెడ్జ్ లేకుండా ఇటువంటి అన్ని కంపెనీస్ బాగా రన్ చేశారు అటువంటి మేనేజ్మెంట్స్ విల్ గెట్ ఎ ప్రీమియం నౌ యూనో ESG అనేది ఎన్వైరాన్మెంటల్ సోషల్ అండ్ గవర్నెన్స్ ఇష్యూస్కి స్పెషల్ ప్రామినెన్స్ ఇచ్చి దే విల్ గెట్ ఎ స్లైట్లీ బెటర్ ప్రీమియం దెన్ అదర్ షేర్స్ విద్ ఇన్ ద సేమ్ సెక్టర్. సో అవి కూడా మనకి వీ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్ అండి. సో ఆల్ ఇన్ ఆల్ నా ఉద్దేశంలో మ్యాక్రోస్ కొద్ది కొద్దిగా సెటరైట్ అవుతాయి కాబట్టి అంటే ఫెస్టివల్ సీజన్ అక్రాస్ ద వరల్డ్ మేబీ అమెరికాలో కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీటైల్ సేల్స్ అనేది ఈ క్వార్టర్లోనే జరుగుతుంది యూనో అక్టోబర్ నవంబర్ డిసెంబర్ లోపలే. సో మేబీ దేర్ ఇస్ సమ్ పాజిటివ్నెస్ ప్రివేలింగ్ అక్కడ కూడా ఉండొచ్చనే ఆశిద్దాం. అండ్ ఇక్కడ మాత్రం మనకి ఇంకొక మేబీ అనదర్ 1 మంత్ దీపావళి కూడా ఆల్మోస్ట్ మనకి ఈ మంత్ అన్నీ ఉంది కాబట్టి స్లైట్లీ బెటర్ సెన్స్ విల్ ప్రివేల్. కొంచెం కన్జంప్షన్ పెరుగుతుందని ఊహిద్దాం. ఇప్పుడు మాన్సూన్ కూడా కొద్దిగా ఆగింది కాబట్టి ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ సెట్ రైట్ ఓవర్ ద నెక్స్ట్ 3 to 4 మంత్స్ నాట్ ఇమీడియట్లీ ఇన్ ద నెక్స్ట్ 2, 3 weeks or 4 weeks. సో ఆల్ ఇన్ ఆల్ డెఫినెట్లీ వీ షుడ్ బై షేర్స్ విత్ ఎ 2-3 ఇయర్ వ్యూ అండి సెలెక్టివ్లీ. బట్ అగైన్ యాజ్ ప్రతిరోజు అందరం చెప్పేది సేమ్ థింగ్ విల్ రిపీట్ డు నాట్ బై పెన్నీ స్టాక్స్ ఎస్పెషలీ గవర్నెన్స్ ఇష్యూస్కి అండ్ పీపుల్ హూ హ్యావ్ రేస్డ్ మనీ కంటిన్యూస్లీ ప్లెడ్జింగ్ చేసిన ఇవన్నీ పబ్లిక్ డొమైన్లో చాలా ఈజీగా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది కాబట్టి అలాంటివి మాత్రం అవాయిడ్ చేయండి. క్వాలిటీ స్టాక్స్ అండ్ ఎవ్రీ డిక్లైన్ యూ షుడ్ బై అండ్ రీజనబుల్లీ గుడ్ గ్రోత్ స్టాక్స్. క్వాలిటీ అంటే ఇట్స్ నాట్ ఓన్లీ వాల్యూ అండి ఈవెన్ గ్రోత్ స్టాక్స్లో కూడా మనకి పబ్లిక్ డొమైన్లో కొట్టే చాలా ఈజీగా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది కాబట్టి అటువంటి స్టాక్స్ కూడా కొద్దిగా డెఫినెట్లీ ఒక 3-4 ప్రైస్ పాయింట్స్లో రాబోయే 1 or 2 quarters లో కొనుక్కుంటే ఇట్స్ ఎ గ్రేట్ టైమ్ టు బై అండి. ఇటువంటి ఆపర్చునిటీస్ చాలా తక్కువ దొరుకుతాయి అండ్ డెఫినెట్లీ వీ షుడ్ బై. మీరు ఎటువంటి అడ్వైజ్ ఇస్తున్నారు ట్రేడర్స్కి ఈ మండే మార్నింగ్? ఐ థింక్ మనకి ట్రేడింగ్ ప్యాటర్న్ చూస్తే కనుక నిఫ్టీ ఏదైతే ఆల్మోస్ట్ 10,691 నుంచి 11,665 ర్యాలీ ఏదైతే చేసామో సో ఆల్మోస్ట్ 50% రిట్రేస్ అయినాక ఒక కన్సాలిడేషన్ మోడ్లో ఉంది. సో డెఫినెట్లీ రేంజ్ అనేది ఈ స్టేజ్లో మనం చూస్తే కనుక 10,900 నుంచి మేబీ 11,500 మధ్యలోకి ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనకి 30th బార్ చూస్తే కనుక ఆ బార్ అనేది ఒక రెసిస్టెన్స్ బార్గా సూచిస్తుంది. ఆ బార్ లో చూస్తే కనుక 11,390 అండ్ బార్ హై 11,508. సో డెఫినెట్లీ ఐ థింక్ ప్రాబ్లీ 11,500 నుంచి 10,800కి రేంజ్ ఎక్స్టెండ్ అయిందని చెప్పొచ్చు. ఈ స్టేజ్లో షార్ట్ టర్మ్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో ఐ థింక్ సెల్ ఆన్ ర్యాలీస్ కానీ చెప్పొచ్చు. మేబీ మార్కెట్ ఒకవేళ ఈవెంట్ బేస్డ్ డొనాల్డ్ ట్రంప్ ఏదైతే ట్వీట్ చేశాడో ఆ న్యూస్ మీద మేబీ పాజిటివ్ ఓపెనింగ్ ఉండొచ్చు మార్కెట్స్లో. ఇన్ కేస్ ర్యాలీ వస్తే కనుక అరౌండ్ 11,400 నుంచి 450 మధ్యలో షార్ట్ పొజిషన్సే క్రియేట్ చేయాలి. అక్కడ మనకి 50 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంటుంది. అండ్ వన్ బ్యాడ్ న్యూస్ ఏదన్నా సెక్టర్ నుంచి ఆర్ మేబీ ఒక స్టాక్ నుంచి వచ్చినా కూడా మార్కెట్ మళ్ళా కరెక్షన్కి వచ్చే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. సో డెఫినెట్లీ ట్రేడర్స్కి అయితే సెల్ ఆన్ ర్యాలీస్ కానీ ఈ స్టేజ్లో మనం చెప్పుకోవాలి. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ఆల్మోస్ట్ 74% ఆఫ్ ద హోల్ ర్యాలీ ఏదైతే స్టార్ట్ అయిందో 26,727 నుంచి 30,800 ఆ ర్యాలీ ఏదైతే ఉందో 75% ఆల్మోస్ట్ రీట్రేస్ అయింది. సో జనరలీ మనకి మోర్ దాన్ 50% రీట్రేస్ అయింది అంటే కనుక బేరిష్నెస్ ఇండికేట్ చేస్తుంది. అండ్ 200 డే మూవింగ్ యావరేజ్ బ్యాంక్ నిఫ్టీది చూస్తే కనుక 28,545
అండ్ 20-డే మూవింగ్ యావరేజ్ చూస్తే కనుక 28,414. సో ఈ రెండు పాయింట్స్ కూడా మనకి ఒక రెసిస్టెన్స్ బార్స్గా ఇండికేట్ చేస్తాయి. అండ్ స్వింగ్ హై మనం చూస్తే 28,857, అంటే మార్కెట్ ఒక 500-600 పాయింట్స్ పెరిగితే కనుక అక్కడ షార్టింగ్ ఆపర్చునిటీని ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా కనిపిస్తుంది. అక్కడి నుంచి 200-250 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటే మేబీ నెక్స్ట్ థర్స్డే కల్లా, అంటే ఈ థర్స్డే కల్లా ప్రాబ్లీ వీక్లీ ఎక్స్పైరీలో మనం ఒక 500-700 పాయింట్స్ డిప్ కూడా చూసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అండ్ మనకి మోస్ట్ ఆఫ్ ద ట్రేడింగ్ వాల్యూమ్స్ అనేది ఆప్షన్స్లో ఎక్కువ అవటం చూస్తున్నాం, అది కూడా ఇండిసీస్ ఆప్షన్స్లో. అందుకే మొన్న మనం చూసాం ఫ్రైడే రోజు ఆల్మోస్ట్ వితిన్ 10 మినిట్స్లో 130 పాయింట్స్ నిఫ్టీ పడతాం చూసాం. సో ఇలాంటి ఫాల్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి రిటైల్ ప్లేయర్స్ లేదంటే ట్రేడర్స్ ఎవరైతే అదర్ సైడ్ ఉన్నారో వాళ్ళ స్టాప్ లాసెస్ ట్రిగర్ అయిపోతాయి లాంగ్ సైడ్ ఉన్నారో. అండ్ అదేవిధంగా ఆప్షన్స్ అనేది యూనో రైటింగ్ కానీ లేకపోతే కొనటం కానీ ఎఫ్ఐఎస్ ఎక్కువ చేస్తున్నారు ఈ మధ్య. సో దాని గురించి వొలటాలిటీ అనేది కంపల్సరీగా ఎక్కువ ఉంటుంది. సో బెస్ట్ ట్రేడింగ్ టూల్స్ ఈ స్టేజ్లో అంటే ఇండివిజువల్ స్టాక్స్ కన్నా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనే చెప్పుకోవచ్చు. బట్ అగైన్ స్టాక్స్లో కూడా ఆపర్చునిటీస్ ఉంటాయి మనకి. ఎప్పుడు మనం చెప్తూ ఉంటాం హైయర్ హైస్ ఫామ్ అవుతున్న చార్ట్స్ అండ్ స్టాక్స్ ఎక్కువ రిట్రేస్ అవ్వకుండా మార్కెట్ పడినప్పుడు తక్కువ పడి పెరిగినప్పుడు ఎక్కువ పడే స్టాక్స్ని చూస్ చేయాలి. మేబీ ఏషియన్ పెయింట్స్ కానీ బాటా కానీ బర్జర్ పెయింట్స్ ఇలాంటి స్టాక్స్ ఎఫ్ అండ్ ఓలో మనం చూస్ చేసుకోవచ్చు. అండ్ దిస్ ఈజ్ ఎ వీక్ ఆఫ్ టీవీ 5 అవార్డ్స్ షో. సో ఆర్కిటెక్ట్స్ అండ్ ఇంటీరియర్ డిజైనర్స్కి వాళ్ళలో ఉన్న ప్రతిభను గుర్తించి సముచితంగా గౌరవించే కార్యాన్ని చేపట్టింది టీవీ 5. సో ఇదొక మహోన్నత కార్యక్రమం. సో ఈ కార్యక్రమం ఈ శనివారం హైదరాబాద్ మాదాపూర్ ఎన్ కన్వెన్షన్లో జరగబోతుంది. సో కేవలం ఆహ్వానం ఉన్నవారికి మాత్రమే ప్రవేశం. ఈ అంశాన్ని దయచేసి గమనించండి. ఎవరికైనా ఆహ్వానాలు కావాలి అంటే యూ కెన్ కాంటాక్ట్ అవర్ టీమ్, ప్రత్యేకించి ఆర్కిటెక్ట్స్ ఇంటీరియర్ డిజైనర్స్. సో వాళ్ళలో ఉన్న ప్రతిభను గుర్తించి గౌరవించడమే మేము చేస్తున్న కార్యక్రమం. సో ఈ కార్యక్రమాన్ని టీవీ 5 ద్వారా ప్రత్యక్షంగా వీక్షించవచ్చు శనివారం సాయంత్రం 6 గంటల నుంచి. చిన్న బ్రేక్, బ్రేక్ తర్వాత ఇన్వెస్టర్స్ నుంచి కాల్స్ మెయిల్స్ తీసుకున్నాం. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్కి తిరిగి స్వాగతం. కాలర్స్ లైన్లో ఉన్నారు, అలాగే మెయిలర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. మొదటి కాలర్ హైదరాబాద్ నుంచి కిరణ్. హలో, అడగండి కిరణ్. సార్ నమస్తే. సార్ నమస్తే, అడగండి. ఓకే, మీ అందరికి చాలా థ్యాంక్స్ సార్. అందరికి చాలా అందరినీ చాలా సేవ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. అందరికి ఇది సిప్లాది పుట్టి తీసుకున్నాను సార్ నిన్న. 4 12 రూపీస్ లో ఒక 5 లాట్స్ ఉన్నాయి. దాని పొజిషన్ సార్ ఏమన్నా సార్ ఏమన్నా చెప్తారని కాల్ చేశాను సార్. సిప్లా 4-10 పుట్ ఆప్షన్. అవును సార్. సిప్లా ఐ థింక్ నేను బ్యాడ్ న్యూస్ తోటి ఒక రివర్సల్ బార్ రావటం చూసామండి. అండ్ మీరు దీని వాల్యూమ్స్ మనం గమనిస్తే ఆల్మోస్ట్ 1.7 crores వాల్యూమ్ అయింది. దీని యావరేజ్ వాల్యూమ్ 23-24 lakhs. సో ఎప్పుడైతే ఇలాంటి బ్యాడ్ న్యూస్ తోటి స్టాక్ రివర్స్ అవుతుందో ఎక్కువ పడే అవకాశం అయితే కనిపించలేదండి. సో మీరు 4-10 పుట్ ఆప్షన్ తీసుకున్నారు. నా ఉద్దేశంలో ఇక్కడైతే హోల్డ్ చేయొచ్చండి, ఎందుకంటే ఈ స్టేజ్లో ఒక రెసిస్టెన్స్ పాయింట్ దగ్గరలో ఉంది. సో 465 అనేది రెసిస్టెన్స్ పాయింట్, 441 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో వాట్ ఎవర్ యూ లూజ్ ఆ 4-10 పుట్ ఆప్షన్లోనే ఆ ప్రీమియం ఏదైతే పే చేశారో అంతే లూజ్ అవుతారు. సో నా ఉద్దేశంలో వెయిట్ చేయమని చెప్తాను ఈ స్టేజ్లో. బట్ ఏమాత్రం మార్కెట్లో ఒక కరెక్షన్ వచ్చి 427 or 418 మధ్యలోకి సిప్లా వస్తే కనుక మీ 4-10 పుట్ ఆప్షన్ని కవర్ చేసుకోమని చెప్తాను. తర్వాత విజయనగరం నుంచి కామేశ్వరరావు లైన్ ఉన్నారు. హలో నమస్తే సార్. నమస్తే అండి, అడగండి. అదే ఎల్ఎన్టీ ఫైనాన్స్ 114 రూపాయలు తీసుకున్నానండి 100 షేర్లు. అది ఇప్పుడు యావరేజ్ చేసుకోమంటారా, ఎగ్జిట్ అయిపోమంటారా, లేదా నా రేట్ వస్తుందా? ఓకే, సో కామేశ్వరరావు మీరు ఎలా చూస్తున్నారు మన టీవీ 5 కార్యక్రమాన్ని ఇప్పుడు? బాగానే ఉంది సార్, మీరు చాలా బాగుంది సార్ మీ ప్రోగ్రామ్. అంటే ప్రోగ్రామ్ బాగుందని కాదండి, టీవీలో చూస్తున్నారా నెట్లో చూస్తున్నారా? టీవీలో చూస్తున్నాం సార్. వస్తుంది మీకు, కేబుల్ ఆపరేటర్ ఇస్తున్నాడు. వెరీ గుడ్, వెరీ గుడ్. సో కొంతమంది కేబుల్ ఆపరేటర్స్ ధైర్యంగా ప్రభుత్వాన్ని ధిక్కరించి మరీ ఇస్తున్నారు. సో వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకో. కొంతమంది మనకు రాస్తున్నారు మెయిల్స్లో, రావడం లేదండి యూట్యూబ్లో చూడటం కొంచెం కష్టంగా ఉంది, ఇలాంటి ప్రభుత్వాలు ఎక్కువ కాలం మనవు అంటూ. డెఫినెట్లీ అండి, పొగాలను దాపురించినప్పుడు ఇటువంటి ఆలోచనలు ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వాలకు పుడుతూ ఉంటాయి. ఏం చేస్తాం మన కర్మ ఏంటి?
ఐ థింక్ ఫైనాన్షియల్ స్పేస్ మొత్తం డౌన్ ట్రెండ్ లో ఉందండి, బట్ ఎల్ఎండ్ ఫైనాన్స్ ఓకే, కొద్ది రీజనబుల్లీ కరెక్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన గవర్నెన్స్ సరిగ్గా లేని కంపెనీస్ అన్ని ఆల్మోస్ట్ 90% కరెక్ట్ అవుతాయి, ఇది 50% కరెక్ట్ అయిన స్టాక్. సో ఇలాంటి స్టాక్ లాంగ్ టర్మ్ కి అంటే 2-3 ఇయర్స్ వ్యూ ఉంటే కనుక డెఫినెట్లీ తీసుకోవాలండి. మీరు కొన్న ప్రైస్ 110 or 119 వస్తుందా? డెఫినెట్లీ వస్తుందండి, బట్ ఓన్లీ థింగ్ మీరు 2 or 3 ఇయర్స్ వెయిట్ చేయాలి. అండ్ సెకండ్ ప్రైస్ పాయింట్లో ఇలాంటి స్టాక్స్ యావరేజ్ చేయడం ఈజ్ అ గుడ్ ఐడియా అండి, అన్లెస్ దెర్ ఇస్ నో కార్పొరేట్ గవర్నెన్స్ ఉండదని అనుకుంటున్నాం ఎల్ఎన్టీ యాజ్ ఎ బ్రాండ్. సో డెఫినెట్లీ 70 అనేది 2016 సెప్టెంబర్ లో, సో అక్కడ ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది. కరెంట్లీ 80 రూపీస్ ఉంది. సో ఒక 10-12% కరెక్ట్ అవుతే కనుక ఎల్ఎన్టీ ఫైనాన్స్ సెకండ్ ప్రైస్ పాయింట్లో మీరు 2 ఇయర్ వ్యూ కోసం తీసుకోవచ్చు. కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ ఉండవు అనేది మీ గుడ్ బ్రాండ్ కాబట్టి రైట్, వీ హావ్ టు అస్సూమ్ దట్. ప్రకాష్ రావు తర్వాత కాలర్. హలో హలో అడగండి ప్రకాష్ రావు. నమస్కారం అండి, ప్రకాష్ రావు కొంచెం నుంచి మాట్లాడుతున్నాను. నమస్తే. రిలాక్సో ఫుట్వేర్ ఈ రేట్ లో తీసుకోవచ్చు అండి? రిలాక్సో ఫుట్వేర్ ఎంత ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు ఇందులో? అరౌండ్ 1.5 లక్షలు అండి. పెద్ద మొత్తాన్ని ఎలకేట్ చేయాలనుకుంటున్నారు, కొనుక్కోవచ్చు ఇక్కడ. ఇట్స్ ఎ గ్రేట్ కంపెనీ అండి. రిలాక్సో ఫుట్వేర్ లాస్ట్ ఒక దశాబ్దం కాలంలో చాలా వెల్త్ క్రియేట్ చేసిందండి. ఆల్మోస్ట్ యూనో 50 to 100 times మధ్యలో వెల్త్ క్రియేట్ చేసిన స్టాక్, ఎక్సలెంట్ మేనేజ్మెంట్ అండ్ బేసిక్లీ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఎ నెసెసిటీ అండి. వాళ్ళు హవాయ్ చెప్పలతో మొదలుపెట్టారు అండ్ దే కంటిన్యూ టు హ్యావ్ డిఫరెంట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ బ్రాండ్. అంటే హవాయ్ చెప్పలు అంటే స్లైట్లీ అబౌవ్ హవాయ్ స్లిప్పర్స్ ఇటువంటి వాటిలో కూడా. సో రిలాక్సో ఇప్పుడు కొనొచ్చా? తప్పకుండా కొనండి. 1.5 lakh ఒకటేసారి కాకుండా ప్రాబ్లీ ఒక 2-3 పార్సెల్స్గా కొనండి. ప్రైస్ పాయింట్స్ ఎక్కువ కరెక్ట్ అవునా అవ్వకపోయినా కానీ ఒక 50,000 ఈచ్ ఒక 2-3 పార్సెల్స్లో కొనుక్కుంటే ఒక 2 ఇయర్స్ వ్యూ ఉంటే మాత్రం డెఫినెట్లీ రిలాక్సో ఈజ్ ఎ గ్రేట్ కంపెనీ టు ఇన్వెస్ట్ అండ్ బిల్డ్ వెల్త్. లాస్ట్ కాలర్ విద్యాసాగర్. హలో హలో అడగండి విద్యాసాగర్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి. వచ్చే సార్ నాదేమో 3 స్టాక్స్ ఒకటి ఉన్నాయి సార్, 3 లాస్ట్ లో ఉన్నాయి. ఎన్పిసిసి ఒకటి, ఆర్సిఎఫ్ ఒకటి అండ్ అరవింద్ ఒకటి. అది 3 యావరేజ్ చేయాలని అనుకుంటున్నా సార్, చేయొచ్చా చేయకూడదా ఈ స్టేజ్ లో? అదర్వైజ్ ఈ 3 వద్దంటే మరి ఏది కొనమంటారో రికమెండ్ చేస్తే అది కొందాం అనుకుంటున్నా సార్. 1 lakh ఐ వాంట్ ఇన్వెస్ట్ సార్, నాట్ ఎట్ ఏ టైం సార్, స్లోలీ. ఎన్బిసిసి ఏ రేట్ లో కొన్నారు? ఎన్బిసిసి, అరవింద్ అండ్ రైట్ మీరు ఓకే ఓకే 3 కొనుక్కోవచ్చా? నూనె అడిషనల్గా మాత్రం కొనద్దండి. ఎన్బిసిసి కంపెనీ పరంగా మంచిదే అయినా వాళ్ళు చాలా స్ప్లిట్ అండ్ బోనస్ ఇవన్నీ ఇచ్చి బాగా డైల్యూట్ చేశారు. తర్వాత వాళ్ళు కొన్ని అన్ఫినిష్డ్ ప్రాజెక్ట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు వాళ్ళ మీద థ్రస్ట్ చేసి అది ఫినిష్ చేయమన్నారు, ప్రైవేట్ బిల్డర్స్ ఏవైతే చేతులు ఎత్తేసారు. సో ఇటువంటి కార్యక్రమాల్లో ఉంది కాబట్టి ఐ డోంట్ థింక్ యూ షుడ్ బై అడిషనల్ ఎన్బిసిసి అండి. మీరు చెప్పిన వాటిలో 3 ప్రాబబ్లీ ఆర్సిఎఫ్ కొద్దిగా కొనండి, బట్ ఈ 1 or 2 క్రాప్ సీజన్స్ కూడా నాట్ ఓన్లీ ఖరీఫ్ రబీ కూడా బాగానే ఉంటున్నాయి. దాని తర్వాత ఇఫ్ యూ గెట్ సమ్ ప్రాఫిట్ యూ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. మిగతా 2 మాత్రం డెఫినెట్లీ కొనొద్దని చెప్తున్నాను. దీనికంటే అడిషనల్గా ఏం కొనొచ్చు అంటే యూ కెన్ ఆల్వేస్ బై యూనో ఎఫ్ఎంఈజీ కానివ్వండి, ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రికల్ గూడ్స్ లైక్ హ్యావెల్స్ ఆర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ మెటీరియల్స్ కజారియా ఆర్ సుమానీ సెరా ఇటువంటివి అన్ని హ్యావెల్స్ రీసెంట్లీ పోలీక్యాబ్ అవన్నీ లిస్ట్ అండి. దీస్ ఆర్ గుడ్ అండ్ గ్రేట్ కంపెనీస్ టు క్రియేట్ వెల్త్ అండి. డిక్లైన్స్లో అటువంటి స్టాక్స్ కొనుక్కోండి. ప్రసాద్ రావు అడుగుతున్నారు ఇండియా మార్ట్ అండ్ ఎఫ్ఎల్ ఈ 2 కొనుక్కోవచ్చా ఇక్కడ ఈ రేట్ దగ్గర? యా, ఇండియా మార్ట్ ప్రాబ్లీ హైయర్ హైస్ ఫామ్ అవుతున్న చార్ట్ అండి. దో ఈ స్టాక్ మనకి ఆల్మోస్ట్ 3-4 మంత్స్ బ్యాక్ లిస్ట్ అయింది, 1180 దగ్గర లిస్ట్ అయిన స్టాక్ ఇప్పుడు 2164 దగ్గర ట్రేడ్ అవుతుంది. బట్ ఒకటి గమనించాల్సింది ఏంటంటే లాస్ట్ 1-1.5 మంత్లోనే 1700 to 2300 దాకా పెరిగింది. సో ఎప్పుడైతే ఇలాంటి అప్ మూవ్స్ వస్తాయో కరెక్షన్ అనేది డెఫినెట్లీ ఎవిడెంట్ అండి, ఉంటుంది మనకి డెఫినెట్గా. ఇప్పుడు కాకపోయినా అట్లీస్ట్ ఒక 1 month, 1.5 month. సో దీని ఎంట్రీ పాయింట్ మనం 1850 చూస్ చేసుకోవాలండి. 2160 ఉంది కరెంట్ మార్కెట్ ప్రైస్. లేదు ఇఫ్ యూ వాంట్ టు బై ఇన్ ఎస్ఐపి మోడ్ ప్రాబ్లీ ఈ స్టేజ్ నుంచే ఎవ్రీ మంత్ ఇంత అమౌంట్ అని మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు డెఫినెట్గా. బట్ ప్రైస్ పాయింట్ మనం చూస్ చేసుకోవాలంటే 1850-1900 మధ్యలోనే ఇండియా మార్ట్ లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చు. వినతి ఆర్గానిక్స్ గురించి అడుగుతున్నారు రమా వాసు రెడ్డి, లాంగ్ టర్మ్ కోసం కొందాం అనుకుంటున్నారు, కొనుక్కోవచ్చు? అది ఇట్స్ ఎ గ్రేట్ స్టాక్ అండి. మళ్ళీ సేమ్ స్టోరీ ఇందాక రిలాక్స్ లాగానే ఇది కూడా చాలా వెల్త్ క్రియేట్ చేసిందండి. ఎస్పెషలీ వాళ్ళు కమాడిటీ కెమికల్స్తో మొదలుపెట్టి దే ఆర్ మూవింగ్ ఆన్ టు గ్రాడ్యువలీ ఫైన్ అండ్ స్పెషాలిటీ కెమికల్స్. ఎక్సలెంట్ మేనేజ్మెంట్ గత దశాబ్దంలో మంచి వెల్త్ క్రియేట్ చేసింది అండ్ కొన్ని కెపాసిటీస్ ఎస్పెషలీ ఇబుప్రోఫెన్కి సంబంధించి
యాక్టివ్ ఫార్మసిటికల్ ఇంగ్రీడియంట్లో వెళ్ళే ఇంటర్మీడియట్ ఐ థింక్ దే ఆర్ వరల్డ్ లీడర్స్. అండ్ ఇంకొకళ్ళు బీఏఎస్ఎఫ్ ఇటువంటి పెద్దవాళ్ళు ఉన్నారు ప్రపంచంలో, వాళ్ళు కంప్లీట్లీ వాళ్ళు దాన్ని మానేశారండి. సో కొన్ని పొజిషన్స్లో మాత్రం వీళ్ళు మార్కెట్ లీడర్షిప్ ప్రపంచవ్యాప్తంగా వీళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. ఇట్స్ ఎ గ్రేట్ కంపెనీ. ప్రతి డిక్లైన్లో యూ క్యాన్ బై వినతి ఆర్గానిక్స్. సంధ్య, హైదరాబాద్ నుంచి డిమార్ట్ కొనుక్కుంటారట, ఈ రేట్లో కొనుక్కోవచ్చా? డిమార్ట్లో మనకు మేజర్ కరెక్షన్ అనేది ఎక్కడ చూడలేదండి. అఫ్కోర్స్ మనకి లాస్ట్ 2-3 times మేజర్ కరెక్షన్స్ వచ్చినప్పుడు అది 30-40% కరెక్ట్ అవడం చూసాం, అండ్ అంతే ఫాస్ట్గా పైకి వెళ్ళిందండి. సో ఈ స్టాక్ కూడా మనం చార్ట్స్ ప్రకారం చూస్తే హయ్యర్ హైస్ ఫామ్ అవుతున్న చార్ట్. 1680 అనేది 2018 హై, అండ్ 1945 అనేది ఇయర్ హై ఆల్మోస్ట్ రావటం చూసాం. సో డెఫినెట్లీ ఎస్ఐపి మోడ్లో ఇలాంటి స్టాక్స్ కొంటే మనకి లాస్ అనేది ఉండదండి, ఎందుకంటే మార్కెట్స్ పడినప్పుడు కూడా మనకి యావరేజ్ అవుట్లో మంచి కాస్ట్ ప్రైస్ వస్తుంది. లేదు మీరు సింగిల్ ప్రైస్లో కొనుక్కుంటాను అంటే కనుక నా ఉద్దేశంలో కరెక్షన్ కోసం వెయిట్ చేయాలండి. ఐ థింక్ బిట్వీన్ 1680 నుంచి 1740, కరెంట్లీ 1840 ఉంది. సో 100 నుంచి 150 రూపీస్ కరెక్ట్ అవుతేనే మీరు సింగిల్ ప్రైస్ పాయింట్ అనేది చూస్ చేసుకోవాలి. ఆల్ టైమ్ హైస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. మేబీ రిజల్ట్ రియాక్షన్ ఏమైనా వీక్గా ఉంటే కొద్దిగా ప్రైస్ తగ్గితే మాత్రం డెఫినెట్లీ మంచి ఎంట్రీ ఆపర్చునిటీ ఇచ్చినట్లు డిమార్ట్. రామ్కి ఇన్ఫ్రా కొనుక్కోవచ్చా? లలిత జ్యోతి అడుగుతున్నారు. నో, నాట్ ఏ గుడ్ చాయిస్ అండి. ఇంకా ఇన్ఫ్రాలో ఇంకా బెటర్ నేమ్స్ కొన్ని ఉంటాయి, అటువంటి వాటి వైపు మీరు దృష్టి సారించడం మంచిది. ఎన్ఎండిసి గురించి నరేంద్ర కుమార్, 110 కాల్ ఆప్షన్ తీస్తున్నారట, 3 లాట్స్ తీస్తున్నారు, ఏం చేయొచ్చు? సో స్టాక్ అనేది 100 రూపీస్లో ఒక రెసిస్టెన్స్ పాయింట్ ఉందండి. ఐ థింక్ 200 డే మూవింగ్ యావరేజ్ అది. సో 100 దాటితేనే ఇది నా ఉద్దేశంలో 105 నుంచి 107 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది, అంతకుమించి కనపడలేదు. అండ్ సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఈ స్టాక్ ఆల్రెడీ 75 నుంచి 100 దాకా లాస్ట్ 2 వీక్స్లోనే అప్ మూవ్ రావటం చూసాం. సో ఇలాంటి అప్ మూవ్ వచ్చినప్పుడు ఫర్దర్ 10 రూపీస్ పెరగడం అనేది కొద్ది కష్టం అండి. మీరు కొన్న ప్రైస్ ఈజ్ టోటల్ అవుట్ ఆఫ్ మనీ, 110 కాల్ ఆప్షన్ కాబట్టి ఐ డోంట్ థింక్ యూ విల్ మేక్ మచ్ మనీ. ఒకవేళ మీకు 110 ఎక్స్పైరీ రోజు వచ్చినా కూడా మీ కాల్ ఆప్షన్ అనేది 0 అవుతుంది. సో బెటర్ ఐడియా ఏంటంటే 103-104 వచ్చినప్పుడు మీ 110 కాల్ ఆప్షన్ ఎగ్జిట్ అవ్వండి. ఓకే, సో ఇది ఇవాళ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో. మధ్యాహ్నం స్మార్ట్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.